అందరికీ నమస్కారము ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ శబ్దాల గురించి చెప్పబోతున్నాను అలానే శబ్దాన్ని ఎలా చదవాలి ఏ విధంగా అక్షర దోషాలు లేకుండా రాయాలి అలానే శబ్దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేటటువంటి మూడు అంశాలని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వరకు నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు కంటే కూడా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళే ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అలానే మీకు ఇంకా ఏ ఏ టాపిక్స్ మీద వీడియోలు కావాలి అలానే కామెంట్ రూపం కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఆ టాపిక్స్ మీద ఆ సిలబస్ మీద వీడియో చేయడం జరుగుతుంది అలానే శబ్దాన్ని చదువుకునేటప్పుడు మిస్టేక్స్ లేకుండా శబ్దాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు మొదటిగా శబ్దాన్ని ఎలా చదవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తాను ఇక్కడ కవి శబ్దం ఇచ్చారు కవి అంటే ఈ చివరిగా ఉంది కాబట్టి ఈ చివరిగా ఉంది అంటాన్ని సంస్కృతంలో ఈ కారాంత అంటారు అలానే కవి అంటే కావ్యములు రచించేటటువంటి వాడు కాబట్టి పుం ఆ తర్వాత ఇచ్చినటువంటి శబ్దం అదే స్త్రీలింగం అయితే కవయిత్రి అని వస్తుంది అన్నమాట పైనిచ్చినటువంటి ఏ అంతమో ఏ లింగమో రాయాలి విభక్తులు రాయాలి అలానే శబ్దం మొత్తం రాయవలసి ఉంటుంది ఇకారుంలింగ కవి శబ్ద ఏకవచనం దివచనం బహువచనం విభక్తి విభక్తులు ఇక్కడ ఈ శబ్దానికి ముందు అయినా రాయవచ్చు లేదా వెనక తర్వాత అయినా శబ్దం తర్వాత అయినా రాయవచ్చు కవి కవి కవయ ప్రథమా విభక్తి హే కవే హే కవి హే కవయ సంబోధన ప్రథమా విభక్తి కవిం कवी कवीन् द्वितीया विभक्तिः कविना कविभ्यां कविभिः तृतीया विभक्तिः कवये कविभ्यां कविभ्यः चतुर्थी विभक्तिः कवेः కవిభ్యాం కవిభ్య పంచమీ విభక్తి కవే కవయో కవీనాం షష్ఠీ విభక్తి కవ కవయో కవీషు సప్తమీ విభక్తి ఇలా అక్షర దోషాలు లేకుండా మొదటిగా చదవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత శబ్దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే విభక్తులు అనేటటువంటివి కామన్ కాబట్టి మీరు ముందు శబ్దం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ విభక్తులు నేర్చేసుకోండి అలానే విభక్తులు ఒకసారి రాసుకొని అంటే మిస్టేక్స్ లేకుండా రాస్తున్నామా లేదా చెక్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏ శబ్దం ఇచ్చినా ముందు విభక్తులు రాయాలి కాబట్టి సరే మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు నెక్స్ట్ దివచనం చూడండి దివచనం మొత్తం మీద ప్రథం నుండి సప్తం వరకు మనం మూడు పదాలు నేర్చుకున్నట్లయితే దివచనం మొత్తం రాయొచ్చు మొదటి మూడు పదాలు ఒకలాగా తర్వాత మూడు పదాలు ఒకలాగా తర్వాత రెండు పదాలు ఒకలాగా ఉంటే నిలువుగా శబ్దాన్ని చూసుకున్నట్లయితే కవి హే కవి కవి కవిభ్యాం 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 కవయోహో కవయోహో మొదటి మూడు ఉన్నాయి నిలువుగా చూడండి తర్వాత మూడు ఒకలాగా ఉన్నాయి తర్వాత రెండు పదాలు ఉన్నాయి అవునా కాదా అంటే మనం ద్వివచనంలో మూడే మూడు పదాలు నేర్చుకుంటే పదం నుండి సప్తం వరకు రాసేయొచ్చు అవేంటి కవి దీర్ఘం కవిభ్యాం కవయోహో అంతే మీరు ఏ శబ్దాన్ని చూసుకున్నా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది తర్వాత బహువచనం చూడండి మొదటి రెండు పదాలు ఒకేలా ఉంటాయి బహువచనంలో కవయ హే కవయ తర్వాత రెండు అంటే తర్వాత రెండు పదాలు వచ్చేసి వేరుగా ఉంటాయి కవీన్ కవి బిహి కవిన్ కవి బిహి అనేటటువంటి రెండు వేరుగా ఉన్నాయి ఆ తర్వాత రెండు ఒకేలాగా ఉంటాయి కవిభ్య కవిభ్యః ఆ తర్వాత రెండు వేరుగా ఉంటాయి కవీనా కవీషు అంటే మొదటి రెండు పదాలు ఒకలాగా ఉన్నాయి తర్వాత రెండు వేరుగా ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత రెండు పదాలు ఒకేలాగా ఉన్నాయి ఆ తర్వాత రెండు పదాలు వేరుగా ఉన్నాయి నిలువుగా చూసుకోండి నేను శబ్దాన్ని నిలువుగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట ఇలా అయితే కానీ ప్ర ఏకవచనం మాత్రం ప్రథమ నుండి సప్తం వరకు అంత అంతా కూడా పంచమీ భక్తి ఏకవచనం భక్తి ఏకవచనం మాత్రం ఏ శబ్దంలో అయినా ఒకటే ఉంటుంది గమనించుకోండి మిగతా శబ్దం అంతా ఏకవచనంలో వేరుగా ఉంటుంది కవి హే కవే కవిం కవిన కవయే కవేహే హే కవేహే కవౌ అని ఏకవచనం వేరుగా ఉంటుంది ఇలా నిలువుగా శబ్దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి రాయడం కూడా ఈజీ అలానే మీరు ముందు ద్వివచనం రాసేసేయండి ద్వివచనం అంటే మూడు పదాలు ఆ మూడు పదాలు ఏంటి మొదటి మూడు పదాలు ఒకలాగా తర్వాత మూడు పదాలు ఒకలాగా తర్వాత రెండు పదాలు ఒకలాగా అలా చూసుకొని అలానే బహువచనం రాసేయండి ఆ తర్వాత ఏకవచనం ఇలా నిలువుగా రాయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఈజీ రాయడం ఈజీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రామశబ్దం కూడా వీడియో చేశాను రామశబ్దం కూడా ఉన్నది నా వీడియోల్లో రామశబ్దం కూడా చూడండి దానిలో కూడా ఈజీగా ఎలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది అలానే పుంలింగ శబ్దాలు ఐదు ఉన్నాయి ఖచ్చితంగా ఐదిట్లో ఒక శబ్దం ఉంటుంది పుమ్లింగ శబ్దాల్లో అలానే నపుంస్కలింగ శబ్దాలు మూడు ఉన్నాయి వాటిలో ఖచ్చితంగా ఒక శబ్దం ఉంటుంది